ప్రస్తుతం నగరంలోని జీవకోన కాలనీలో ఉన్నాం. ఇక్కడ గత కొన్ని నెలలుగా పులి భయంతో స్థానికులు వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తరచూ శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పులి ఇళ్లకాడికి వస్తుండటంతో వీళ్ళు సాయంత్రం దాటితే చాలు తలుపులు తీసేందుకే భయపడిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది జీవకోన కాలనీ. పక్కడే మనం చూస్తే శేషాచలం అటవీ ప్రాంతం. ఇది ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకొని జీవకోన కాలనీ అయితే ఉంది. వీళ్ళంతా కూడా కాలనీ వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఈ కాలనీకి సంబంధించి కూడా చాలామంది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. మన సమీపంలో ఒక వీధిని కూడా చూస్తున్నాం. ఆ వీధి ముందే కుక్కలు కూడా తిరుగాడుతూ ఉన్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాము. తరచు ఎక్కువగా ఈ కుక్కల కోసమే ఈ చిరుతలు ఈ అటవీ ప్రాంతాన్ని దాటుకొని ఈ జీవకోనకి వస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ సిబ్బంది కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నారు కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు? సరే అమ్మా చెప్పండి, మీరు మీ పేరు చెప్పండి. మీరు ఎంతకాలం పులిని చూసారా? ఎట్లా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? నా పేరు సుబ్బమ్మ. గత 35 ఏళ్ళగా ఇక్కడే ఉన్నాము, ఈ జీవకోనలోనే ఉన్నాము. పులులు పాములు అన్నీ వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కసారి భయపడే వాళ్ళు భయపడతారు, భయపడిన వాళ్ళు వాటిని కొట్టేస్తాము. పులులు వస్తామంటే చాలా భయము. వచ్చినాయంటే కెమెరాల్లో బంధించి మేము చూపిస్తాము అందరికి వచ్చిన వాళ్ళకి. చెప్తోంది మీ ఇల్లు కూడా ఇదే ఇక్కడే ఉంది, పక్కనే ఈమె నివాసం పక్కనే అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంది. గత చాలా కాలం నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటారు. చెప్పమ్మా. కరెంటు లేదు ఈ వీధికి, లాస్ట్ వీధికి కరెంట్ పోల్ మన పెట్టమంటే పెట్టలేదు. ఈ వీధి చివర మేము ఉండాము. పులులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, పిల్లలు తిరుగుతుంటారు. ఆ పిల్లలు తిరుగుదాని వల్ల భయం వేస్తుంది మాకు. చెప్పారా మీరు? చెప్పండి అమ్మా. అటవీ శాఖ సిబ్బంది వాళ్ళకి ఎప్పుడైనా చెప్పున్నారా? మీరు ఫిర్యాదు చేస్తున్నారు మాదిగా పులి భయంతో భయపడుతున్నామని చెప్పారా? చెప్పాము సార్ అప్పుడు కూడా. ఒకసారి పాములు కూడా ఆ పక్క లాస్ట్ లో కూడా ఇంత పెద్ద పాములు తిరుగుతానే ఉన్నాయి సార్. ఎవరు పట్టించుకోరు, ఇంకేం చేస్తారు? నైట్ అయితే మేము కూడా భయపడి ఆడ పోవటంలా, ఆరైతే గమ్ముని ఇంట్లో ఉంటాం. పోతే రావాలంటే భయం వేస్తారు సార్. పెద్ద ఆయన కూడా ఉన్నారు. చెప్పండి, మీరు పుల్లిని చూసారు? మీరు కూడా చూసారా? చిరుతపుల్లి చూసారు? ఈ వీటిల్లో కూడా పక్కనే బిల్డింగ్ లో కూడా వీడియో పెట్టారు కదా, అందులో కూడా పడింది. మొన్న వచ్చి మీ మరిగన్నారు తీసుకుపోయారు, చెప్పామన్నీ. అది ఏం పట్టించుకోకపోతే ఎట్లా చెప్పండి? మీరు ఏదో వచ్చి వాళ్ళు 2 రోజులు వచ్చిన ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ ఏం పట్టించుకోవాలా? మేము దాన్ని తరివేస్తాం, దూరంగా ఇక్కడ లేనికుండా. పట్టేదాన్ని కాదు, దాన్ని బోన్ పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు మాకు పర్మిషన్ రావాలి పై అధికారించి. ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని బోన్ పెట్టేదాన్ని కాదు, టపాసులు ఏదైనా పెట్టి దాన్ని భయం పెట్టి తరివేస్తాము అంటూ ఉన్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా అటవీ చట్టాల ప్రకారం ఈ చుట్టూ కాంపౌండ్ వేసేదానికి కూడా అవకాశం లేదని చెప్తున్నారు. మనం చూస్తే అటవీ ప్రదేశం చుట్టూ అటవీ చట్టాల ప్రకారం అది అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలనేది తర్వాత చెప్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది కూడా తరచూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నెలల ధరబడి సంవత్సరాల ధరబడి కూడా ఇదే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి. ఏమ్మా చెప్తున్నారు, మీ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తరచూ పులి వస్తుంది. మీ దాంట్లో సెల్ ఫోన్లో పిల్లలు కూడా వాటిని తీసిన విజువల్ కూడా ఉన్నాయి. ఏమంటున్నారు? రాలేరు వీళ్ళంతా బయట పక్క ఎక్కడికి రాలేరు. ఏదో చెత్తపోయాలన్నా కూడా రాలేకపోతున్నారు. ఒక ఇక్కడ తిరిగేదానికి భయపడి కొంచెం పిల్లకాయలని కూడా ఎక్కడికి పంపించాలన్నా కూడా చీకట్లో అంగిటి గింగిటికి పంపించాలన్నా కూడా భయపడతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ మొన్న వచ్చిన పులికి ఈ పక్క నుంచి దిగబడి ఇటు వస్తుంది. ఆ బయట నేను పనుకొని ఉన్నా. ఆ కుక్కలు లేకపోయి ఉంటే ఇంకా ఏమన్నా ఇదై ఉంటుంది. ఆ కుక్కలు ఉండి తరుముకొని చేసినాయి కాబట్టి అప్పటికీ ఒక కుక్కని ఎత్తుకొని పరిగెత్తేసింది. అది ఆ పెద్ద ఇంటి ముందర ఆయన కూడా, అమ్మా ఎందుకు బయట వచ్చినావు? లేదులమ్మా, ఇవి దుప్పిలు వచ్చాయి, దుప్పిలు కూడా వచ్చి నిలబడుకుని ఉంటాయి. దుప్పిలు జింకలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కానీ మేము వీటికి దుప్పిలే అవి వస్తున్నాయి, కుక్కలు చూసి అరుస్తున్నాయి, మీ ఏం భయపడద్దండి అని వాళ్ళకి చెప్పిన. పులి కాదు దుప్పి, మీరేం అనకొద్దండి అని చెప్పి పెద్ద ఆమెకి చెప్పిన. అది పులి అనేసి నేను పరిగెత్తేసినానమ్మా అనింది. ఇంకా పులి అని మనం కూడా చెప్పినంటే ఆమె పెద్ద ఆమె, ఆమె దేవుతుంది అనేసి ఏం లేదులమ్మా, అది దుప్పి ఎత్తుకొని దుప్పి పరిగెత్తింది కుక్కలు అరిచే గుందికి అని చెప్పే గుందికి ఆమె ఇంట్లో కొంచెం ఉండి వెళ్ళిపోయింది. ఆ పొద్దు కుక్కలు అరుస్తూ ఉన్నాయనేసి, ఎందుకు మారి ఓన్ అరుస్తున్నాయనేసి కుక్కల్ని తరిమేదానికి రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఈదిలో నిలబడుకొని అర వేస్తూ ఉంటే ఆమె వచ్చింది.
महिंदी कुकले कुल कोसमें का अटवी प्रदेश इला कुले दुप्पुलु इवन्नी मिगता वन्य मृगालु प्रदेशानिकि वस्तायनि दींतो वाटिनि वेटाडे दानिकि चिरुतलु वस्तुन्नायनि चेप्पि कूडा वीळ्ळंता चेप्तुन्नारु मी चेप्पनि पेरेंटि एट्लुंदि परिस्थिति इक्कड वातावरणं चेप्पारु कोंचेम इब्बंदि गांदि सार माकु మేరు దయచేసి పారస్తోలు కొంచెం బోన్లు గిన్లు పెట్టి పులిని పట్టాల అందులో మీరు చెప్పండి అంటే గతంలో ఇళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఎట్లా మీరు చూసారా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పటికే మీరు చూపిస్తున్నారు ఫోన్లో మీరు పులి తీసిన వీడియో చూపిస్తున్నారు చెట్ల కాడికి ఇట్లా వస్తుంది ఎప్పుడైనా ఇక్కడ ఎవర్ మీదన్న పులి తరుముకున్న పరిస్థితి ఏమన్నా ఉందా కుక్కలు తరుముకునిందనే సంటనా సీసీ కెమెరాలో చూసాం ఆ రోజు కుక్కలు మాత్రం తరుముకునింది కుక్కను ఎత్తుకొని వెళ్ళిపోయిందనే సంటనా 1 గంటకు అట్లా కరెక్ట్ గా కుక్కలు మొరతా ఉంటాయి మూడు నాలుగు కూడా బాగా అరుస్తా ఉంటాయి కుక్కలు దాంతో మాకు కూడా భయంగా ఉంది బయట రావాలంటే అది కుక్కలు మీరు కుక్కలు అరవగానే మీకు పులి వస్తుందనేది మీకు అర్థమైపోతది మేము కూడా పిల్లలు పిల్లకాలు తెల్లారుజాములు పళ్ళకి పోయే వాళ్ళు మగవాళ్ళు భయపడతారు పండ్లు పెట్టుకుని అవసరం అంటే పోయేదానికి భయంగా ఉంటది మాకు ఏడ ఏం వస్తుంది ఒక భయం ఇంట్లో ఒకరుగా ఒంటరిగా వదిలేసి మనం లేటుగా వస్తే పళ్ళకి పోయి భయపడతారు పిల్లకాయలు పాములు వస్తుంది ఏం భయపడతా అలాడిపోతాను చిన్న పిల్లకాయలు పెట్టుకుని ఇక్కడ రాత్రి కుక్కలు అరవగానే సాయంత్రం అయితే ఏదో వచ్చింది పుల్లి ఏదో వచ్చిందని అనుకుని మేము లోపలనే ఉండిపోతాం భయపడుకొని బయట రాకుండా నైట్ లో వచ్చేదానికి బయట ఏదైనా ఒక అవసరం ఏమన్నా వచ్చి మన వాళ్ళు వచ్చేదానికి కూడా భయపడతారు టైం తప్పి టైం వస్తే భయపడుతుంటా మాత్రం 1 గంట నుంచి 3 వరకు అరుస్తూనే ఉంటాయి సార్ అప్పుడు ఆ టైంలో బయట రావాలంటే చాలా భయం కదా బయట రావాలంటే ఏం వచ్చి ఏం ఎత్తుకోబోడుస్తుందో తెలియదు కుక్కలు అరిచే సమయంలో పులులు వచ్చాయని చెప్పి మీకు అర్థమైపోతుంది లేకపోతే మా మనుషుల మీద వచ్చేసి ఉంటాయి కానీ అవి ఉండాయి కాబట్టి మాకి మేము బతికిపోతున్నాం భయం అనేది భయం లేకుండా అది చెప్తున్నారు కదా స్థానికులంతా చెప్తున్నారు వీళ్ళు చిరుత పులుల భయంతో గత కొన్ని నెలలుగా కూడా ఇదే ఇబ్బందులు వీళ్ళంతా ఫేస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది మన అయితే తిరుమల మనం అలిపిరి దగ్గర నుంచి కూడా ఈ కొండలు ఇవి జీవకోన కొండలు అని చెప్పి అంటారు ఇటు కపిల తీర్థం ఈ పక్క నుంచి కూడా ఈ కొండలు ఈ శేషాచల అటవీ ప్రదేశం వ్యాపించి ఉంటుంది ఈ పక్కనే మనం చూస్తే ఆ కొండల పక్కనే ఈ జీవకోన అని చెప్పి ఈ కాలనీ ఉంది ఇక్కడే ఒక ఈశ్వర ఆలయం కూడా ఈ పక్కనే ఉంటుంది ఈ కాలనీలో చాలా మంది నివాసం వందలాది మంది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు అయితే అటవీ శాఖ సిబ్బంది మాత్రము కొన్ని అటవీ చట్టాలు అడ్డు వస్తాయని చెప్పి చుట్టూ ఈ కంచె వేసేదానికి వాళ్ళు ఆ రూల్స్ వర్తిస్తాయని అంటున్నారు మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసి తమ ప్రాణాలు కాపాడాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు ఇది తిరుపతి జీవకోనలో పులితో భయపడిపోతున్న స్థానికుల పరిస్థితి కెమెరామెన్ ఎల్ఐతో వర్మ సుమన్ టీవీ